హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ సీదర్ యూట్యూబ్ ఛానల్ చాలా మందికి కావాల్సిన వీడియో ఇది అన్న మనకు మూవీస్ ఎక్కడ దొరుకుతాయానా అని అంటారు చాలా మంది మూవీస్ ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ పర్మిషన్స్ దొరుకుతాయా అని చాలామంది అడుగుతూ ఉంటారు సో దానికి ఈ వీడియో సో ఫ్రెండ్స్ మూవీ సంబంధించినటువంటి కాపీ రేట్ పర్మిషన్స్ కావాలా మీకు సో కావాలంటే ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టకండి కేవలం కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేయండి వాళ్ళకు మాత్రమే నేను మూవీ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఏదైతే ఉన్నాయో వాళ్ళకి చెప్తాను అండ్ వాళ్ళ ఐడికి నేను డీటెయిల్గా చెప్తాను ఓపెన్గా పెట్టేటివి కాదు కాబట్టి మీరు కాల్మీఫర్లో కాల్ చేయండి మీ ఐడితోని నాకు జస్ట్ ఇన్స్టాగ్రామ్ నా పోస్టులు ఉంటాయి కదా అక్కడ అన్న నాకు మూవీస్ కావాలి అని మీరు మెసేజ్ పెడితే కమెంటు అక్కడ నేను మీకు రిప్లై ఇస్తాను అండ్ కాల్మీఫర్లో కాల్ చేసిన వాళ్ళకు మాత్రమే నేను మాట్లాడతాను ఈ మూవీస్ గురించి నార్మల్గా మాత్రం మీరు డైరెక్ట్గా ఇన్స్టాలో పెట్టి అన్న మూవీస్ ఏ మూవీస్ ఉన్నాయి ఏంది ఏంది ఇట్లా అడితే నేనైతే నేను 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 చూడలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని మెసేజ్లు లాస్ట్ టైం పెట్టినప్పుడే నేను చాలామందికి రిస్క్ తీసుకున్నాను చాలామందికి అవసరం ఉన్న అవసరం లేకుండా టైంపాస్గా మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో కాబట్టి అందరికీ నేనైతే రిప్లై ఇవ్వలేను కాల్ మిఫర్లో కాల్ చేస్తున్నారంటే అది నిజంగా మీకు నీడెడు మీకు కావాల్సింది నేను పెట్టుబడి పెడతా అని అనుకుంటే సో ఎవరైనా పెట్టుబడి పెడతా అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీస్ కొనుక్కోండి అండ్ పర్మిషన్స్ ఉంటాయి అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఎక్కడ మీకు కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి ఉండవు ప్రతి సినిమా కూడా మనం కొనుక్కుంటాము ఆల్మోస్ట్ మనకు రెండు వందల పది మూవీస్ అయితే ఉన్నాయి అండ్ ఏఎన్టీఆర్ ఏఎన్ఆర్ నుంచి ఆల్మోస్ట్ మనకు టూ లెవెన్ వరకు కూడా టూ లెవెన్ వరకు ఏమేమి మూవీస్ వచ్చాయో అన్నీ కూడా ఉన్నాయి అంటే అన్నీ ఉన్నాయి మన మా దగ్గర సెలెక్టెడ్ లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్లో ఉన్న మూవీస్ మాత్రమే మీకు ఉంటుంది అండ్ అన్న మేము రెండు వందల పది మూవీస్ తీసుకోవాలా అని చాలామంది ఆడతారు రెండు వందల మూవీస్ తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది లేదు మేము మీరు సెలెక్ట్ చేసిన ఏదన్నా ఉంటే ఖచ్చితంగా ఆ సెలక్షన్ మూవీ సపరేట్గా ప్రైజ్ అయితే ఉంటుంది సో ఆ ప్రైజ్ ఏంది దాని డీటెయిల్స్ ఏంది మీకు కావాల్సిన మీ మీ మూవీస్లో మీ ఏమేమి మూవీస్ కావాలి ఆ లిస్ట్ పెడితే నేను ఖచ్చితంగా దానికి ఎంత ఎంత అవుతుంది ఏందనేది కాల్మీ ఫర్లో మాత్రమే నేను లిఫ్ట్ చేసి మాట్లాడతాను ఇన్స్టాలో మీరు టైం అయితే వేస్ట్ చేసుకోకండి నేను కాల్మీ ఫర్లో కాల్ చేసిన వాళ్ళకి మాత్రమే నేను ఆ మూవీస్ లిస్ట్ కానీ అదంతా కూడా నేను పెడతాను అప్పుడు మీకు దాని తర్వాత మీరు మళ్ళీ కాల్మీ ఫార్లో కాల్ చేస్తేనే మాట్లాడతాను ఈ మూవీస్ సంబంధించిన మాత్రం ఓకేనా సో మళ్ళీ మీరు ఇన్స్టాలో కాల్ చేసి అన్న ఇన్స్టాలో మెసేజ్ పెట్టి అన్న 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 అంటే నేనైతే రిప్లై ఇవ్వను ఓకేనా లాస్ట్ టైం పెట్టినప్పుడే నాకు చాలా మెసేజ్లు వచ్చినాయి చాలా డిస్టర్బ్ అయ్యాను దీనివల్ల అందుకనే క్లారిటీగా చెప్తున్నా నీకు ఈ మూవీస్ కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా మీకు కొంచెం బెనిఫిట్ అవ్వచ్చు అండ్ మీకు వ్యూస్ రావచ్చు మీకు దీని ద్వారా రెవెన్యూ అయితే సంపాదించుకోవచ్చు ఇదొక రకమైన పెట్టుబడి అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నేను ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేను మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను మీకు చెప్తున్నా అండ్ ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అండ్ ఎక్కడ కా కాపీరైట్స్ దొరుకుతాయి ఎక్కడ అమ్ముతారని అసలు లీగల్గా ఎవరు అమ్ముతారు ఎక్కడ అమ్ముతారు ఇవన్నీ కూడా మనకు జనరల్గా ఎవరు చెప్పరు అలాంటి విషయాలు నేను చెప్తున్నాను కాబట్టి సో జనరల్గా మనకు సో ఇలా రకరకాల మూవీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మామూలుగా ఏమంటారు అశోకవనంలో అర్జున కళ్యాణం ఇలా లేటెస్ట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో మనము రామ్ చరణ్ మూవీస్ కానీ ఎన్టీఆర్ మూవీస్ కానీ కంత్రి కానీ లేకపోతే మన జనతా గ్యారేజ్ కానీ ఇట్లా ఉన్నాయి చాలా మూవీస్ ఉన్నాయి కదా ఈ మూవీస్ ఎక్కడ దొరుకుతాయి అన్న అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎవ్వరు అమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు అఫీషియల్గా ఉంటాయి అండ్ కొన్ని కోట్లు కోట్లు ఇచ్చినా అయితే మన వాళ్ళ అయితే అమ్మరు సో వాళ్ళ దగ్గరే రైట్స్ పెట్టుకుంటారు అండ్ ఈ ఓటీటీ ఉంది కదా వాళ్ళకు అమ్ముకుంటారు ఒకవేళ అమ్ముకుంటే వాళ్ళకు అమ్ముకుంటారు కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మాత్రం అమ్ముకోరు ఒకవేళ అమ్ముకున్నా అది వేరే ప్రాసెస్లో ఉంటుంది మనకైతే వందలలో వేలల్లో వచ్చేదైతే కాదు ఇప్పుడు నేను చెప్పేది మాత్రం ఆ వేలల్లోనే ఉంటుంది ఇప్పుడు మినిమం ఎంత ఉంటుంది అనేది మనకు మీరు మీరు సెలెక్ట్ దాన్ని బట్టి నేను చెప్తాను సో నార్మల్గా టూ టెన్ మూవీస్ కలిపితేనేమో చాలా తక్కువ ఉంటుంది టూ టెన్ మూవీస్ ఒకసారి తీసుకుంటా అంటేనేమో రేట్ చాలా తగ్గుతుంది అండ్ మీకు కావాల్సిన నేను పంపించిన లిస్ట్లో మీకు కావాల్సినవి మాత్రమే ఒక ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ చేసుకుంటే అది సపరేట్ రేట్ అయితే ఉంటుంది ఎందుకంటే అందులో మీరు కావాల్సిన కొత్త కొత్త మూవీస్ సెలెక్ట్ చేసుకుంటారు నచ్చినవి తీసుకుంటారు అలాంటప్పుడు రేట్ అనేది ఆటోమేటిక్గా డబల్ అయిపోతుంది సో అర్థం చేసుకోండి ఎవరికైనా నీడేడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు మెసేజ్ పెట్టకండి కాల్ మీ ఫర్లో కాల్ చేసి మాట్లాడిన తర్వాత మీకు డీటెయిల్స్ పెడతా మీకు నచ్చితే ప్రొసీజర్ అవ్వండి సో ఒక హార్డ్ డిస్క్ అయితే అవసరం దీనికి ఒకవేళ నిజంగా దానికి ప్రొసీడ్ అయితే ఒక హార్డ్ డిస్క్ అవసరం వన్ టీబీ హార్డ్ డిస్క్ వన్ టీవీ ఆర్డిస్క్ అవసరం అండ్ మీకు వన్ టీవీ ఆర్డిస్క్లో మీకు కాపీ వేసిస్తాం మేము సో మీకు ఒక పెద్ద డౌట్ ఏదైతే ఉంటుందో మామూలుగా ఇప్పుడు ఈ సినిమాలు తీసుకున్నామన్నా బాగానే ఉంది నీ దగ్గర ఆ పర్మిషన్ మరి కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందనుకో అన్న ఏం చేస్తామని అంటే ప్రతిది కూడా ప్రతి సినిమా సినిమాకి పీడీఎఫ్లు ఉంటాయి మీకు డాక్యుమెంట్ పీడిఎఫ్స్ ఉంటాయి సో ఎవరైతే రైట్స్ ఉన్నాయో వాళ్ళ సైడ్ నుంచే మన మనము మన ఈ ఈ సినిమాకు ఇప్పుడు మీరు మీరు ప్రతి ఒక్క సినిమా కొన్నారనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అన్నమయ్య సినిమా కొన్నారు ఆ అన్నమయ్య సినిమా సంబంధించినటువంటి లీగల్ డాక్యుమెంట్ ఏదైతే ఆ లీగల్ డాక్యుమెంట్ మీకు ఇస్తాము అండ్ దాని ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి దాంట్లో స్ట్రైక్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు ప్రతి సినిమా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఇప్పుడు నా వస్తువు ఉందబ్బా నా సొమ్ము ఉంది నా ఏదన్నా నా కారు ఉంది మీరు వాడుకుంటున్నారు అనుకోండి అప్పుడు ఎవడరా వీడు వీడు వాడుకునేదని అని చెప్పి గురించి ఏందో కనుక్కో అని చెప్పేసి స్ట్రైక్ చేసిన అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ వేస్తారు అప్పుడు స్ట్రైక్ అన్న మన మనవడే అన్న మన దగ్గర కొన్నాడు ఆయన దగ్గర లీగల్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి అవన్నీ అంటే ఓకే ఓకే అని చెప్పేసి దాన్ని రిమూవ్ చేసేస్తారు ఆ రకంగా మీరు కూడా ఇప్పుడు యూట్యూబ్లో ఊరికే ఓ ఛానల్ పెట్టి యూట్యూబ్లో కలిసి డౌన్లోడ్ చేసుకుని పెట్టేవాళ్ళు కొన్ని వందల మంది కొంత వేల మంది ఉన్నారు సో అందరిని కనిపెట్టాలంటే కాదు కాబట్టి స్ట్రైక్లు వేస్తారు ఆ స్ట్రైక్లు అనేది కామన్గా పడతాయి స్ట్రైక్ పడంత పడ్డంత మాత్రాన మీరేం వర్రీ కావద్దు ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చి కొన్నారు కాబట్టి రైట్స్ అనేది కొనుక్కున్నారు సో అఫీషియల్గా ఒక దగ్గరే ఉంటుంది ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ సంబంధించినటువంటి థర్డ్ పార్టీ నుంచి మనం కొనుక్కుంటాం అన్నట్టు సో అది సో ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కాల్మీఫర్లు మాత్రమే కాల్ చేయండి మెసేజ్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకండి ఎందుకంటే చాలామంది నార్మల్గా యూట్యూబ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి మధ్యలో దీని గురించి ఎక్కువ నేను డిస్కషన్ చేయను అండ్ దీనికి రిప్లై కూడా నేను ఎక్కువ ఇవ్వను ఓన్లీ కాల్మీఫర్లో మాత్రమే మాట్లాడండి నేను ఫర్ యాప్ అంటే ఏందన్న అంటే మీరు మీరు ఫర్ యాప్ అని కొట్టండి సిఏఎల్ఎల్ కాల్మీ ఎంఈ ఫోర్ అని ఉంటుంది యాప్ అని కొట్టండి సో అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది నేను దీని మీద కూడా వీడియో చేశాను ఎట్లా డబ్బులు యాడ్ చేసుకోవాలి ఎట్లా కాల్ చేయాలి అనేది కూడా నేను వీడియో చేశాను మీరు యూట్యూబ్లో కొట్టినా చాలా మంది చేశారు దాని గురించి ఆ రకంగా వీడియో చూసి అందులో డబ్బులు యాడ్ చేసుకొని నాతో మాట్లాడండి ఎందుకంటే నీడెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయగలుగుతారు ఇన్స్టాగ్రామ్ ఫ్రీ కాబట్టి ఇష్టం ఉన్నట్టు మెసేజ్ పెడతారు బట్ ఇష్టం ఉన్నట్టు మెసేజ్ పెడితే మాత్రం నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇవ్వను నేను నేను మెసేజ్ చూసినా సరే నేనైతే రిప్లై ఇవ్వను అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా సో అది అది సంగతి ఫ్రెండ్స్ ఆ మూవీస్ ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాకపోతే ఓల్డ్ మూవీస్ ఉన్నాయి అది కూడా గుర్తుపెట్టుకోండి అప్ టు థౌజండ్ లెవెన్ వరకే అండ్ ఇక్కడ మన నైన్టీన్ సెవెంటీ నుంచి ఉన్నాయి ఏఎన్ఆర్ కృష్ణన్ మంచి మంచి సినిమాలు ఇలా రకరకాల మంచి 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 మూవీస్ అయితే ఉన్నాయి మనకి మన దగ్గర సో బాలకృష్ణ మూవీస్ కానీ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఇట్లా ఇంకా చాలా చాలామంది హీరోస్ ఉన్నారు కదా కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు నన్ను కన్సల్ట్ అవ్వండి కాల్ చేయండి మాట్లాడదాం మీకు ఇస్తాను మీకు నచ్చితే ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం ప్రతిదీ కూడా లీగల్ డాక్యుమెంట్ ఉంటుంది ప్రతిదాన్ని కూడా ఎలాంటి స్ట్రైక్స్ అయితే ఎలాంటి ఇబ్బంది అయితే మనకు ఉండదు అండ్ మనం డిస్ప్యూట్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఓకేనా సో ఇది కొంచెం రిస్క్ తీసుకుంటా ఏం పర్లేదు నేను కాపీ రైట్ వచ్చినా కానీ మళ్ళీ నాగర డాక్యుమెంట్ ఉందిగా డాక్యుమెంట్తో నేను నేను రిట్రీవ్ చేసుకుంటా డిస్ప్యూట్ చేసుకుంటా అని అనుకుని ఎవ్రీ టైం ఇట్లా చేయాలంటే ఎవ్రీ టైం వచ్చినప్పుడు చేయాలి రాకపోతే ఎవరు చేయరు ఎందుకంటే నా మూవీస్ ఎవరు వాడుకున్నారని ఆటోమేటిక్గా వాళ్ళకి డిటెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కాపీరైట్ వేస్తారు వెంటనే మనం ఎంబడే మనం వితిన్ వన్ డేలో మనం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇవ్వచ్చు సో అది రిస్క్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ ఆప్షన్ అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంది ఏంటంటే వీడియో సాంగ్స్ వాడుకోవచ్చు అన్న అంటే వీడియో సాంగ్స్ ఇందులో కట్ చేసుకోవడానికి అయితే లేదు ఛాన్స్ ఓన్లీ మూవీ మూవీ డైరెక్ట్గా మీరు అప్లోడ్ చేసుకొనికే ఉంది మళ్ళీ అలా చిన్న చిన్న క్లిప్స్ పార్ట్ వన్ పార్ట్ టూ లాగా పెట్టడానికి అయితే ఆప్షన్ లేదు అండ్ వీడియో సాంగ్స్ సపరేట్ సపరేట్గా పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే లేదు ఓకేనా ఎందుకంటే మళ్ళీ మీరు సపరేట్ సపరేట్గా మీరు పార్ట్ వన్ పార్ పెట్టారా అంటే మీరే రిస్క్ బేర్ చేస్తారు నేను పెట్టొద్దనే చెప్తున్నా మీరు పెడితే మాత్రం మీరు రిస్క్ తీసుకోవాలి ఓకేనా సో మీరు పర్మిషన్ తీసుకున్నారు పెట్టొచ్చు కా అంటే అది కాదు సో కొన్ని లిమిట్స్ ఉంటాయి కొన్ని కండిషన్స్ ఉంటాయి దానికి మీరు కట్టుబడి ఉంటేనే కొనండి అంత రిస్క్ తీసుకొని అన్న నాకు అవసరం లేదని అనుకుంటే వదిలేంది ఓకేనా సో ఇట్లా చాలామంది అడిగారు లాస్ట్ టైం కూడా కొంచెం క్లియర్గా చెప్దామనే ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్నా ఎవరికైనా నీడే ఉండి నేను కొంచెం రిస్క్ బేర్ చేస్తా అని అంటేనే నాకు కాల్ చేసి మాట్లాడండి నేను ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే క్లియర్గా పెడతా మళ్ళీ మీరు ఒకవేళ మీరు కొనుక్కున్నారనుకోండి కొనుక్కొని మళ్ళీ నేను మీ మా ఫ్రెండ్కి ఇచ్చేస్తాను అని అంటే అట్లా ఉండదు ఎవరైతే పర్సన్ అయితే ఉన్నారో మెయిన్ పర్సన్ ఉన్నారో వాళ్ళ చేతిలోనే ఉంటుంది డాక్యుమెంట్స్ కానీ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ చేతిలోనే ఉంటాయి ఐడియలు ఉంటాయి ఐడి ప్రకారమే వెళ్తుంది సో నేను కొనుక్కొని మా దోస్ లకిస్తా మా దోస్ ఇంకా పది మందికి పంపిస్తారుగా అంటే అట్లా ఉండదు సో అది కూడా అట్లాంటి ఆలోచనలు పిచ్చి ఆలోచనలు కూడా మనకు చాలా వస్తాయి సో అట్లాంటివి అయితే లేదు ఒక పర్సన్కి ఒక ఒక ఐడి మాత్రమే ఉంటుంది ఆ ఐడి ప్రకారం మనం ముందుకు వెళ్తుంది ఏది చేసినా సరే ఎంబడే మాకు యూట్యూబ్లో తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి సో అలాంటివి అయితే చేయడానికి అవకాశం లేదు సో ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మాట్లాడదాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం ఎవరికైనా ఫుల్గా మౌంటేషన్ కావాలనుకున్నా వాస్ట్ టైం కావాలన్నా ఆర్గానిక్గా సబ్స్క్రైబర్ కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ పెట్టండి ఇక్కడ ఫర్ యాప్ సంబంధించిన డీటెయిల్స్ పెడుతున్నా ఫర్ సంబంధించిన ఐడి పెడుతున్నా దీనికే కాల్ చేయండి దీని గురించి మాట్లాడండి అండ్ ఇన్స్టాగ్రామ్లో మన మానిటేషన్ డీటెయిల్స్ కావాలి అండ్ మానిటేషన్కి ఎవరికైనా కావాలన్నా ఈ కాల్మీఫర్లో కాల్ చేయండి ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను ఓకేనా సో పెట్టే ముందు ఒకటే గుర్తుపెట్టుకోండి మానిటేషన్ ట్యాబ్ ఉంటుంది కదా మీరు మానిటేషన్ వైటీ స్టూడియోలో ఎరన్నా ఆప్షన్ ఉంటుంది కదా వైటీ స్టూడియోలో ఆ ఆప్షన్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని నాకు డైరెక్ట్ పెట్టండి మీకు చూ డైరెక్ట్ చూడగానే మీ సబ్స్క్రైబర్కి ఎంత అవుతుంది ఆశ్రమకి ఎంత అవుతుందని క్లియర్గా నేను చెప్తాను మళ్ళీ వచ్చి మీరు పెట్టండి పెట్టండి అనే కన్నా సో డైరెక్ట్గా స్క్రీన్ షాట్ పెడితే నేను ఈజీగా మీకు ఎంత అవుతుంది ఆర్గానిక్గా ఎంత అవుతుంది కాస్ట్గా ఎంత అవుతుంది స్లో మోట్లో ఎంత అవుతుంది ఇవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్ వందే మాత్రం